ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి ఆర్థికంగా సర్దుబాటు చేయగలుగుతారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు ఉంటాయి రాజకీయ అధికారం లాభిస్తుంది ఉన్నతమైనటువంటి చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి సంపూర్ణంగా ఫలితానికి ఇంకొంత సమయం పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు డిస్ట్రిబ్యూషర్సు ఇలాంటివన్నీ కూడాను మంచిగా ప్రారంభమవుతాయి ఈ బంగారం వ్యాపారం కంటే కూడాను ఇనుము వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా లాభం ఉంటుంది బంగారము ఇనుము రెండు కూడా ధరలో పోటీ పడతాయని సుభద్రిత పంచాంగంలో రాశాను మీరు ఒకసారి చూడవచ్చు అదేవిధంగా మెడికల్ షాపులు ఫార్మా కంపెనీలు అదేవిధంగా డయాగ్నెస్టిక్స్ సెంటర్లు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్సు ఇవన్నీ కూడా అద్భుతంగా నడవటం కరక వర్షం కురవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఏ విధంగా సంపాదించిన డబ్బులు సంపాదించడమే ముఖ్యమనేటువంటి మీ వాదనని చాలామంది సమర్థిస్తారు ఎందుకంటే ఇది కలియుగ ధర్మం కనుక అన్యాయంగా సంపాదించే సంపాదించేవాళ్ళు శవాలకు ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు కాజేసేవాళ్ళు వీళ్ళు కూడా సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా చిత్రీకరింపబడతారు వాళ్ళ స్థానం చాలా గొప్పగా ఉంటుంది ఎవరైనా ఏదైనా సమాజానికి వేయి చేద్దామని తలపెడితే వాళ్ళని అసలు కలపడకుండా చేసేస్తారు వాళ్ళు వార్తల్లో కనపడరు ఇనుము వ్యాపారం ఇటికినాడ వ్యాపారం పాల వ్యాపారం నీళ్ల వ్యాపారం మట్టి వ్యాపారం ఇసుక వ్యాపారం ఇలాంటివన్నీ కూడా పౌల్ట్రీ వ్యాపారం ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి ఇది ఒకప్పుడు మాట ఇప్పుడు మూడు పూలు ముప్పై కాయలుగా ఉంటాయి సమాజంలో సంపాదించుకునేవాడిని ఎవరు కూడాను అడ్డుకునే పరిస్థితి లేదు సమాజంలో బలవంతుడిని డబ్బులున్నవాడిని ఎవరు ఇవి ప్రశ్నిస్తారు వాడు నేరాలు చేసినా ఘోరాలు చేసినా అవన్నీ కూడాను ఆపుట వార్తలకే పరిమితం తప్ప వాళ్ళ మీద ఇలాంటి చర్యలు ఉండవు ఉండకూడదని కూడా కలియుగ ధర్మం కలియుగ న్యాయం చెప్తోంది తప్పు చేసిన వాళ్ళు వదిలేయండి సన్మానం చేయండి హంతకులకి మంచి అవార్డులు రివార్డులు ఇవ్వండి అనేటువంటి సందేశాలు సమాజంలో రావటం మనోవేదనకి కారణమవుతుంది ఎన్ని రకాలుగా పైతనం చేసిన సత్యం ధర్మం న్యాయం ఎక్కడ కూడా కల్పించవు కర్ణుడి మరణానంతరం పశ్చిమాన అస్తమిచ్చినటువంటి సూర్యుడిలాగా న్యాయం ధర్మం కూడా అదేవిధంగా అస్తమిస్తాయి ఈ రాజులో జన్మించే స్త్రీలు మీ చేతిలో ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించి నలుగురికి వేలు చేస్తారు ఈ రాశి జన్మించేవారు శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు ఏవి ఆలోచన పనికి రాదు తీసుకున్న నిర్ణయ సరైనవే వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పోటీ పరీక్షల్లో ఒక్క మార్కుతోటి ఉద్యోగాలు కోల్పోతారు మరో సందర్భంలో ఒక్క మార్కు తేడాతోటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ మీకంటూ సొంత భావాలు ఉంటాయి మీ వ్యక్తిత్వం ఉంటుంది మీ సిద్ధాంతాలు ఉంటాయి వాటి వ్యతిరేకంగా ఏమి చేయరు పునర్వివాహ సంబంధమైన పైతనాలు చేసుకురావడానికి కాలం చాలా అనుకూలంగా ఉంది సంతాన సంవత్సరాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇది చెప్పదగినటువంటి సూచన ఈ రాజు జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి కూడాను సర్పదోష నివారణ చున్నతో స్నానం చేయటం సర్పదోష నివారణ కగడాన్ని చేతికి వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన